అన్ని సెట్ చేశారా? పదండి పదండి పదండి. నువ్వు పదరా. అనే వెళ్ళొస్తాను. జాగ్రత్తరా. రే విష్ణు, రేపు నెల్లూరు నుంచి సరుకు వస్తుంది, గోడౌన్లో దంచమని చెప్పు. అలాగే జాగ్రత్త. రే విష్ణు వెళ్ళొస్తాం. జాగ్రత్త అమ్మా. అలాగే. ఎక్కడికి వెళ్తున్నారు? పై పంచే. మీ పై పంచి సూట్ కేసులో పెట్టాను, పదండి. పెట్టావు కదా. పెట్టాను, పదండి. అంత దెబ్బ కొట్టావేంటి? ఓహో, మీకు దెబ్బ కూడా తగులుతుందా? ఎందుకు తగలదు? తగిలితే వాళ్ళు కొట్టిన దెబ్బ గురించి ఆలోచించరే. అందరూ వ్యాన్ ఎక్కారు, మీరు రండి అని. ఒకరైనా మనల్ని పిలిచారా? ఊపుకుంటూ వెళ్ళారు. కానీ అదేంటండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నాలుగు చోట్ల తిరగాలని ఉంటుంది. వాళ్ళని ఒంటరిగా వదిలేసి మనం ఇలా. వాళ్ళిద్దరూ ఒంటరిగా గడపాలనే ఈ ప్రోగ్రామ్. అవునా? మరి మీరు ఊళ్ళో లేరని మీ తమ్ముడు షాప్కి అంకితం అయిపోతే? అందుకేగా దాళాలు నాతో తెచ్చాను. అమ్మో, మీరు చాలా గడుసువారే. ఏంటి, నీకు ఆ ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా? నీకు అందులే. వెళ్ళని, షాప్కి వెళ్ళాలి. తాళాలు ఇవ్వు. నా దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో తాళాలు పెడితే మనం ఏదో షాప్ దోచుకుంటామని మీ అన్నయ్య తీసుకెళ్లారు. అన్నయ్య తీసుకెళ్ళాడా? అంటే అన్నయ్య తాళాలు ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? అయ్య బాబోయ్, ఇదేంటి బియ్య మూటలు ఎంత పొరుగు ఉన్నావు? మూటలు మోసే బుద్ధి. What?
వెన్నె తట్టు కౌకిట్లో చున్నే పెట్టు జజ్జనక జమాయిస్తాలి. తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలకి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా భావిస్తారు, చెప్పండి. నాకిప్పుడు యూనివర్సిటీ వాళ్ళిచ్చే గోల్డ్ మెడల్ చూడాలని లేదు. రాత్రిలో నా కళ్ళు తుడిచి నన్ను ఎంతో కష్టపడి చదివించిన మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలనుంది. అన్నయ్య, చాలా సంతోషం. మీ తమ్ముడేంటి మీ గురించి అంత గొప్పగా చెప్తున్నారు? ఆ గొప్పతనం నాది కాదు, మా కుటుంబాంది. మేము డబ్బు మాత్రం ఇచ్చాం, కానీ వీడు మా కుటుంబానికే గౌరవం తెచ్చాడు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ప్రేమలో పడి చదువులు పాడు చేసుకుంటున్నారు, కానీ మా తమ్ముడికి అలాంటివి ఏమీ లేవు. అందుకే గోల్డ్ మెడల్ సాధించాడు. హలో, ఎవరు? నేను కావేరి. చిన్న ఉన్నారా? ఒక్క నిమిషం. రే చిన్న, ఫోన్ రా. ఎవర్రా? కావేరి, కావేరి. హలో. హాయ్ హ్యాండ్సమ్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. పేపర్లో రిజల్ట్ చూడగానే ఎంత థ్రిల్ అయ్యానో తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. అలాగే. ఏంటి, పక్కన ఎవరైనా ఉన్నారా? అవును, అమ్మ, వదిన, అన్నయ్య. ఓ, నాకు అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. రేపు ఎగ్జాక్ట్గా 10:30 కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్. అమ్మా, మన చిన్నాకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందమ్మా, వెంటనే జాయిన్ అవ్వమన్నా. ఎంత మంచి మాట చెప్పావు పెద్దబాబు. సరే చిన్న, ఇటు రారా. రారా. నీకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చిందిరా, ఇదిగో ఉత్తరం. వీడు చూస్తుండగానే ఎంత ఎదిగిపోయాడమ్మా. నిన్నగాక మొన్న స్కూల్లో చేరినాడు, ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఉద్యోగం చేసి ఎంత గొప్పవాడాడంటే నమ్మలేకపోతున్నాను. రే, వీడి ప్రయాణానికి వెంటనే ఏర్పడి. ఏంట్రా, మేమంతా నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? నేను ఢిల్లీ వెళ్ళను. అదేమిట్రా, అంత కష్టపడి చదివిస్తే వెళ్ళనంటే ఎలా? వెళ్ళనంటే అర్థం చేసుకోండి. అదే ఎందుకని అడుగుతున్నావు? చదువు అయిపోగానే ఉద్యోగం చేయాలా? ఇప్పుడు అంత అర్జెంటుగా సంపాదించాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు మాలాగా షాప్లో కూర్చొని పొట్టాలు కట్టుకుంటావా? అందుకేనా నేను చదివించింది? చదువు అయిపోగానే ఉద్యోగం చేయడంట, ఏం మాట్లాడతాడు వీడు? అంటే వీడు సంపాదిస్తే కానీ మనం బతకలేం. అన్నయ్య, అది కాదనే నేను చెప్పి చెప్పి అన్నిటికేదో సమాధానం చెప్తున్నావు. నువ్వేదో సంపాదించి మమ్మల్ని ఉద్ధరిస్తావని కాదురా అన్నయ్య. నిన్ను చదివించింది, మన కుటుంబంలో కూడా ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉన్నాడని నలుగురులో గర్వంగా చెప్పుకోడు. అన్నయ్య, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోరండి? ఏంటో పెద్ద చిన్న లేకుండా రేపు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు అంతే.
అసలు నాకు ఈ జాబ్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వాళ్ళ దృష్టిలో ఇది గొప్ప విషయమే కావచ్చు, కానీ మనల్ని ఎవరు అర్థం చేసుకోరే. చిన్నప్పటి నుంచి చదువు చదువు అన్నారు, ఇప్పుడు ఉద్యోగం రాగానే ఢిల్లీ వెళ్ళమంటున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పినా విన్నాను, ఇక నా వల్ల కాదు. నిన్ను వదిలి వెళ్ళడం నా వల్ల కాదు. నువ్వు చెప్పు కావరి, నన్ను వదిలి ఉండగలవా? ఉండలేను. సర్లే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వేనా చిన్న అంటే? అవును. వచ్చి జీపెక్కు. ఎందుకు? పెద్ద నిన్ను తీసుకురమ్మన్నా. నువ్వు రాఘవేంద్ర తమ్ముడివి కదా? అవునండి. మా కావేరి నీకు ఎన్నాళ్ళుగా తెలుసు. రోజు లెక్క తెలీదు. అయితే నా లెక్క చెప్తాను విను. మా అంతస్తుకి మీ అంతస్తుకి చాలా తేడా ఉంది. అలానే మీ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. రాఘవేంద్ర కుటుంబం అంటే పంట చేను లాంటిది అంటారు. మరి అలాంటి కుటుంబంలో కలుపు ముక్కలను నువ్వు ఎలా పుట్టావురా? మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అయితే నేను చెప్పేది కూడా నీకు తెలియగానే అర్థమవుద్ది అనుకుంటాను. ఈ రోజు నుంచి మా అమ్మాయి పక్క నిన్ను చూడకూడదు. అలా చూశాననుకో, పీకి పారేస్తాను. కలుపు ముక్కని కాదు, పంట చేను. కలుపు ముక్కని కాదు, పంట చేను. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తాను. నేనేం చెప్పినా నీ మంచి కోసమేరా. జాగ్రత్తగా వెళ్ళరా.